నమస్తే హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది బాధపడుతున్న సమస్యల్లో ఒకటి గుండె జబ్బు అవును దీని బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకి అధికమవుతుంది ఇక దీనికి ప్రధాన కారణం ఏంటంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే ఈ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువగా ఉంటే అదంతా రక్తనాళాల గోడలకు అతుక్కొని అక్కడే ఉండిపోతుంది దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున కొవ్వు పేరుకుపోయి క్రమేపీ రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి ఫలితంగా గుండెపోటు వస్తుంది దీంతో పలు ఇతర గుండె సంబంధ వ్యాధులు కూడా వస్తాయి ఇక ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడం తగినంత పౌష్టిక ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ఇక చెడు వ్యసనాలైన ధూమపానం మద్యపానం మానివేయడం అంతేకాకుండా కొవ్వు పదార్థాలను తీసుకోవాల్సి వస్తే తక్కువగా తినడం వంటి సూచనలు పాటించాలి ఇక చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు వీటిని పాటిస్తే దాంతో పాటు ఇప్పుడు మేము చెప్పబోయే మిశ్రమాన్ని తయారు చేసుకుని ఓ రెండు వారాల పాటు తాగితే కనుక ఖచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ పోతుంది అంతేకాదు గుండెను సంరక్షించుకోవచ్చు మీరు ఇక మరి అంతటి ఎఫెక్టివ్ మిశ్రమాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలేంటో దాన్ని తీసుకునే విధానం ఏంటో తెలుసుకుందాం దానికోసం మీరు చేయవలసిందల్లా ఈ వీడియో పూర్తిగా చూడటమే ఇక వివరాల్లోకి వెళితే గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షించే ఆ దివ్య ఔషధం మరేదో కాదు కొత్తిమీర అవును కొత్తిమీరలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణాలున్నాయి ఇక దానికోసం కొత్తిమీరను మూడు కట్టలు తీసుకుని ఒక కిలో నిమ్మకాయలు ఐదు లీటర్ల నీళ్లు కొద్దిగా బేకింగ్ సోడాను తీసుకోవాలి ఆర్గానిక్ పద్ధతిలో పండిన నిమ్మకాయలైతే బెటర్ అని చెప్పుకోవచ్చు ఇక కొత్తిమీర నిమ్మకాయలను తీసుకుని వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి మిక్సీలో వేసి జ్యూస్ పట్టాలి ఆ జ్యూస్ ను మరగబెట్టి నీటిని కలిపి వడపయాల అనంతరం వచ్చే మిశ్రమాన్ని బాటిల్ లో పోసి నిల్వ చేసుకోవాలి ఆ బాటిల్ ను ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ జ్యూస్ ను తాగాల్సి ఉంటుంది నిత్యం ఒక గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ ను రోజు ఉదయాన్నే పరగడుపున తాగాలి ఇలా కనీసం రెండు వారాలు చేయాలి మొదటి వారంలోనే మీరు ఆశ్చర్యకర ఫలితాలు గమనిస్తారు ఇక ఇప్పుడు చెప్పిన మిశ్రమాన్ని కనీసంలో కనీసం రెండు వారాల పాటు తాగితే శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ వెంటనే కరిగిపోతుంది దీంతో గుండె పదిలంగా ఉంటుంది రక్తనాళాలు చక్కగా పనిచేస్తాయి రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్తం శుద్ధి అవుతుంది ఇక అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తాగడం వల్ల జలుబు జ్వరంతో బాధపడుతున్న వారు కూడా ఉపశమనం పొందవచ్చు ఇక రక్తంలో టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు రక్తం ద్వారా ఆక్సిజన్ బాగా సరఫరా అవుతుంది ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఇక ఇప్పటికే గుండె సంబంధ సమస్యలున్న వారు సమస్యలు రావద్దనుకునే వారు కూడా ఈ మిశ్రమాన్ని తాగితే ఫలితం ఉంటుంది వైద్యులు చెబుతున్నారు సో చూశారు కదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు అంతేకాకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ఖచ్చితంగా ఈ జ్యూస్ ను తాగాలి ఇక ఈ జ్యూస్ ను తాగడం వల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక మేము అందించిన ఈ వీడియో పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి అంతేకాకుండా మేము అందించే హెల్త్ టిప్స్ గురించి మా ఛానల్ గురించి మీ అభిప్రాయం ఏదైనా కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి